రావుల్కోల్ గ్రామము మేడ్చల్ మండల్ జిల్లా మేడ్చల్ మా ఊర్లో ఉన్న సర్వే నంబర్ 77 వెనుక నంబర్లు అంటారు మా తాత పేరు పిట్ల నర్సయ్య మేము దాంట్లో సాగు చేసుకుంటున్నాం సార్ మా తాతల కాలం నుంచి మా తండ్రులు కూడా దాంట్లో సాగు చేసినారు ఆ భూమిలో మాకు ఆ భూమి సాగు చేస్తుండగా మాకు 38 పట్టా కూడా వచ్చింది సార్ గవర్నమెంట్ ప్రభుత్వం మాకు 38 సర్టిఫికేట్ ఇచ్చింది కాసరలో గారి నుంచి పీటీజీన సడన్గా మేము 86లో కొంతమంది వచ్చేసి మా దగ్గర కొంచెం కొట్లాట అయింది సార్ మమ్మల్ని బయటకు నూకేసినారు అక్కడి నుంచి వెళ్ళగొట్టినారు మీరు సాగు చేయొద్దనేసి మేము ఎందుకని రిటర్న్ ప్రశ్నించినాము దాంట్లో ఏమన్నారంటే ఇవి వినాం భూములుగా ఉన్నాయి మేము అమ్మేసుకున్నాము అనేసి కొంతమంది వచ్చి మాట్లాడారు సార్ మేము లేదు అనేసి 38 సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్నాయని చూపించడం సార్ చూపిస్తే కొంచెం కొట్లాటలో కొంచెం చినిగిపోయినాయి వాళ్ళు చింపేయడం కూడా జరిగింది ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకుండా అనేసి మా దగ్గర నుంచి అక్కడి నుంచి మేము మళ్ళీ తిరిగి ఆ పేపర్స్ నేను రికవర్ చేసుకోవడానికి ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ ఆఫీస్కి నేను దగ్గర నుంచి మళ్ళీ రీకలెక్ట్ చేశాను సార్ మా రికార్డు మొత్తము కంప్లీట్గా ఈ విషయం గురించి నేను మళ్ళీ నేను చూడగానే అక్కడ నేమ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి సార్ అక్కడ అమ్మడం జరిగిపోయింది వాళ్ళు వచ్చేసి సత్యనారాయణ రాజు పేర్లు వచ్చాయి దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా నితిన్ రెడ్డి అనే పేరు వస్తుంది సార్ ఈటలో నితిన్ రెడ్డి అని సదాకేశవ రెడ్డి వాళ్ళు కొనుగోలు చేసినట్టు తెలిసింది సార్ మేము ఏం చేసినామంటే మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని సార్ని మా ముద్రాజ్ సార్ అనేసి మేము వెళ్ళాము మా కులస్థుడు మేము కూడా ముద్రాజ్ బిడ్డలమే కాబట్టి సార్ దగ్గరికి వెళ్తే కనీసం ముద్రాజు అని మా ఒక ముద్రాజ్ బిడ్డ అని కూడా ముఖం కూడా చూడకుండా మమ్మల్ని వెళ్ళేసినాడు సార్ బయటకి కనీసం పర్మిషన్ కూడా ఇవ్వకుండా మాట్లాడడానికి ఈ విషయం అయితే మీరు రానే రావద్దు మా దగ్గరికి మా దగ్గర అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకుండా అనేసి మాట్లాడాడు అతను మేము ఈ బాధ ఎవరు చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు సార్ కనీసం ఈ ప్రభుత్వంలో మీరు కేసీఆర్ గారు సార్ దయచేసి మమ్మల్ని ఇది మా భూమి మాకు ఇప్పించాలని కోరుతున్నాను సార్ 38 మాకు అన్ని రైట్స్ ఉన్నాయి సార్ అయినా వాళ్ళు ఇనాం భూములు అని చెప్పి ఇదంతా అమ్మడం జరిగింది ఇలా దయచేసి మీరు హెల్ప్ చేయాలని కోరుతున్నాను సార్.